ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మంచిది, ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యాకోబు పత్రిక 4:8 మనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని మనందరి వినికిళ్ళో దేవుడు ఫలింపచేయునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ లేఖనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, భక్తుడైనటువంటి యాకోబు గారు ఈ పత్రికలో మరి చెదరిపోయినటువంటి యూదులకు యాకోబు గారు ఈ పత్రిక రాసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ చెదరిపోయినటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, దేవునికి దూరమైపోయిన ప్రజలారా, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారలారా, ఇదిగో మీరిప్పుడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యం ద్వారా యాకోబు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, అద్వితీయ సత్యదేవుడు, కోటి సూర్య తేజోమయుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన యొద్దకు దిగి వచ్చి మనతో ఉండి మనలను నడిపించి మనకు చక్కటి ఆలోచన చెప్పి మన జీవితాలలో అనేకమైనటువంటి మేలులు ప్రభువు కలుగు చేయాలి అంటే, మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీ యొద్దకు వస్తాను అని ప్రభు అంటున్నాడు. ఇదే విషయాన్ని లేఖన భాగాల్లో మనం చూస్తే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభువు పిలుపునిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి దూరంగా ఉండి, దేవునికి వేరుగా ఉండి మన బ్రతుకులలో మనం ఏమీ సాధించలేము, కానీ ఆయనకు సమీపంగా వచ్చి ఆయనతో అంటు కట్టబడి ఆయనలో ఉన్నటువంటి దీవెనలు, ఆయనలో ఉన్న సర్వ సమృద్ధిని అనుభవించడానికి దేవుడు మనకు కృపనిస్తున్నాడు. అందుకనే భక్తి యాకోబు గారి ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే రీతిగా మరి ఇంకొక మాట మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే, హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవారికి ఫలము దయచేయును. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 చూస్తే, ఆయన యొద్దకు వచ్చేటువంటి వారికి ఫలము దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఆయన యొద్దకు వచ్చేవారికి ఆయన విశ్రాంతినిస్తాడు. రెండవదిగా ఆయన యొద్దకు వచ్చేటువంటి వారికి ఆయన ఫలములు దయచేస్తాడు. నీ జీవితంలో ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఫలములు లేనటువంటి చెట్టులాగానే నీవు ఉన్నావేమో, నీ జీవితంలో ఫలాలు లేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, అయితే నీ జీవితం ఫలభరితముగా మారాలంటే ఆయన యొద్దకు నువ్వు మరలుకున్నప్పుడు, ఆయన యొద్దకు తిరిగి వచ్చినప్పుడు నిశ్చయముగా దేవాది దేవుడు నీకు ఫలములు దయచేసేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని యొద్దకు రావాలి అంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి కలుసుకోవాలంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన శ్రేష్టమైనటువంటి రెండు లక్షణాలు ఏంటంటే, 1, మొట్టమొదటిగా శుద్ధీకరణ. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని కలుసుకోలేరు అని వాక్యం సెలవిస్తుంది. మన దైనందిన జీవితాల్లో అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు 24 పెద్దలతో, 4 జీవుల గానములతో నిత్యము పరిశుద్ధుడు 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 అనుచు వేవేల దూతల చేత కొనియాడబడుచున్నటువంటి
ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్దకు నువ్వు రావాలి అంటే, ఆ ప్రభువుని నువ్వు కలుసుకోవాలంటే, మొట్టమొదటిగా మన దైనందిన జీవితాలలో పరిశుద్ధత మనం కలిగి ఉండాలని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22 మనం చూస్తే, మనస్సాక్షికి కల్ముష్యము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధానానికి చేరాలి అంటే మరి నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షితో, అంటే కల్ముషము లేనటువంటి నిష్కల్ముషమైనటువంటి, అంటే శుద్ధీకరణ కలిగినటువంటి శుద్ధమైన హృదయముతో ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం గమనించినట్లయితే విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో. దేవునికి స్తోత్రం. 1, శుద్ధమైన హృదయము. 2, యథార్థమైనటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధిని చేరుదము అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుని సన్నిధికి మనం చేరాలి అంటే, మరి ప్రాముఖ్యంగా ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎద్దుకు వస్తే మనకు విశ్రాంతి ఉంది. ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు మనం ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాం. కనుక ఆయన సన్నిధానాన్ని మనము చేరునట్లుగా, ఆయన కృపాసనమును మనం చేరునట్లుగా, అద్వితీయ సత్యదేవుడైన దేవుని సన్నిధిని నిత్యము మనం అనుభవించినట్లుగా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రోక్షించబడినటువంటి రక్తముతో కల్వారి శిలువలో యేసుక్రీస్తు వారు దేవునికి దూరమైన మనలను ఆయనకు సమీపముగా చేసుకోవటానికి కల్వారి శిలువలో ప్రోక్షించిన రక్తముతో మన్ని మనం కడుక్కొని శుద్ధమైన హృదయాలతో యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధిని చేరి ఆయనలో ఉన్న విశ్రాంతి, ఆయనలో ఉన్న ఫలములు నిశ్చయముగా మనం అనుభవించునట్లు దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడైన తండ్రి, కృపగలిగిన దేవుడానికి స్తోత్రం. దీనులము అల్పులము ఏ యోగ్యత లేనటువంటి వారం అయినప్పటికీ కూడా నీ కృపాశ్రమును చేరునట్లుగా మీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు ప్రోక్షించి మాకు శుద్ధ హృదయము, యథార్థమైన హృదయాన్ని అనుగ్రహించి అయా నీ సన్నిధానమును చేరేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే బిడ్డలు నీకు దూరముగా ఉన్నారో, నీ బిడ్డలందరినీ మీకు సమీపముగా నడిపించండి తండ్రి. నీలో ఉన్నటువంటి నాయన విశ్రాంతి, నీలో ఉన్నటువంటి ఫలములు నిబిడలు అనుభవించినట్లుగా సహాయము దయచేసి ఈ దినమంతా నీ కృపా క్షేమములు మా జీవితములలో మీరు అనుగ్రహించుమని నజరేయుడని యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ యొక్క మన జెడ్బి మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తూ, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహిస్తూ, మీరు వింటున్నటువంటి ఈ వర్తమానాలు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అనేకులకు మీరు షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాను. విశ్వాసంతో జరుగుతున్న ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించుచు బలపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని మహిమపరుస్తూ మీ నిమిత్తమై మానక ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మీరు పొందుతున్న ఆత్మీయమైన మేలులు మరి అనేకులు విని దేవుని యొక్క ఆశీర్వాదం పొందినట్లుగా మీరు పొందిన ఆత్మీయ మేలు కామెంట్ చేయండి. మరి లేకపోతే మీరు ఫోన్ చేసి మాకు తెలియపరచండి. మీతో కలిసి ప్రభువుని మేము స్తుతిస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రభువు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.